వానపాములో రక్త ప్రసరణ వ్యవస్థ ఇస్తుంది కనుక దీన్ని క్లోజ్డ్ బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ లేదా సౌడిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఈ లక్షణం సాధారణంగా ఉన్నత స్థాయికి చెందినటువంటి జీవుల లోపల కనిపిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మనం గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలను ప్రముఖంగా పేర్కొనదగినది పృష్ఠ రక్తనాళము. ఇది ఆహార నాళానికి పైభాగంలో ఉంటుంది. మరొక రక్తనాళము ఉదర రక్తనాళము, ఇది ఆహార నాళానికి క్రింది వైపున ఉంటుంది. ఈ విధంగా వానపాములు అనేకమైనటువంటి రక్తనాళాలు ఉంటాయి, కానీ అందులో ప్రముఖంగా పేర్కొనదగినటువంటి రక్తనాళాలు పృష్ఠ రక్తనాళము మరియు ఉదర రక్తనాళము. వీటి లోపల హృదయాలు లేదా హార్ట్స్ అనేటువంటివి కూడా ముఖ్యంగా పేర్కొనవచ్చు. ఈ హృదయాలు అనేటువంటివి మొత్తము నాలుగు జతలు ఉంటాయి. మొదటి జత అనేటువంటిది 7వ కండితం లోపల ఒక జత, మరొకటి 9వ కండితంలో ఉంటాయి. ఇవి పరిమాణంలో కూడా పెద్దగా ఉండి పృష్ఠ రక్తనాళాన్ని మరియు ఉదర రక్తనాళాన్ని కలుపుతూ ఉంటుంది. మరొక జత హృదయాలు 12వ కండితం లోపల మరియు 13వ కండితం లోపల ఉంటాయి. వీటిని పార్శ్వ ఆహార వాహిక హృదయాలు అంటారు. ఈ పార్శ్వ ఆహార వాహిక హృదయాలు పృష్ఠ రక్తనాళాన్ని ఉదర రక్తనాళాన్ని కలపడమే కాకుండా ఇవి అద్య ఆహార వాహికను కూడా కలుపుతూ ఉంటాయి. కనుక వీటిని పార్శ్వ ఆహార వాహిక హృదయాలు అంటారు. వీటితో పాటు అనేకమైనటువంటి సూక్ష్మ రక్తనాళాలు కూడా ఇందులో ఉంటాయి. వీటితో పాటు రక్త గ్రంథులు కూడా ఉంటాయి. ఈ రక్త గ్రంథులు అనేటువంటివి 4వ కండితము, 5వ కండితము, 6వ కండితంలో ఉంటాయి. ఇవి ఎరుపు వర్ణాన్ని కలిగి రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఇవి రక్త కణాలను మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తాయి. హిమోగ్లోబిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. వానపాములో ఉన్నటువంటి రక్త కణాలు తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో కూడా హిమోగ్లోబిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థము ఉండదు. కనుక వీటిని వైట్ బ్లడ్ కార్పసెల్స్ అని కూడా అనవచ్చు, లేదా వర్ణరహిత కణాలు లేదా తెలుపు వర్ణ కణాలు అని అంటారు. ఇవి ముఖ్యంగా ఫాగోసైటిక్ అంటే శరీరానికి రక్షణ ఇవ్వడానికి ఏదైనా హానికరమైనటువంటి క్రిమి శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని చంపి శరీరానికి రక్షణను కలిగిస్తాయి. రెండవది హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేటువంటి రక్తంలో పెట్టు ఉండడం వలన శ్వాసక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ వదిలివేయడం లోపల హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ వీటితో పాటు అనేకమైనటువంటి సూక్ష్మ నాళాలు కూడా వానపాము యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో కనిపిస్తాయి. ఇవి ఈ సూక్ష్మమైనటువంటి రక్త నాళాలు ఆహార నాళానికి, నాడీ వ్యవస్థకు మరియు శరీర కుడ్యానికి కావలసినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే రక్త ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఈ రక్తము అనేటువంటిది వానపాము లోపల అనేకమైనటువంటి విధులను నిర్వహిస్తుంది. ఒకటి పోషణ, శరీరం లోపల ఆహార నాళంలో జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను రక్తం గ్రహించి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా గావింపబడి జీవక్రియలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరంలో జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని విసర్జక పదార్థాలను గ్రహించి బయటకు పంపడానికి కూడా తోడ్పడుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి విధులను రక్తము అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటుంది.